హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేశీ మామ్ ఆన్ డ్యూటీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి స్కిన్ డార్కెనింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ గురించి. అంటే ప్రెగ్నెన్సీలో చాలామందికి స్కిన్ చాలా చేంజ్ అవుతుంది, చాలా డ్యామేజ్ అవుతుంది. కొంతమందిలో అయితే పింపుల్స్ వస్తుంటాయి, కొంతమందిలో అయితే బాగా డార్క్ అయిపోతుంది, కొంతమందిలో అయితే షైన్ తగ్గిపోతుంది, ఇంకొంతమందిలో అయితే మరీ షైన్ వచ్చేసి ప్రెగ్నెన్సీ గ్లో వచ్చేస్తుంది. అది ఎందుకు వస్తుంది, దానికి రీజన్ ఏంటి, అండ్ ఆ డ్యామేజ్ అయిన స్కిన్ని ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది ఈరోజు ఈ టాపిక్లో మాట్లాడుకుందాం. సో ఈ టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా ఫస్ట్ వచ్చేస్తుంది, అండ్ మీరు నా వీడియోస్ మిస్ కాకుండా చూడగలరన్నమాట. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నా ప్రెగ్నెన్సీలో నాకు చాలా చేంజెస్ జరిగాయి అన్నమాట. మెయిన్గా అయితే నా స్కిన్ బాగా డ్యామేజ్ అయింది. నాది నా సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే మరీ ఎక్కువగా నల్లగా అయిపోయింది, అండ్ బాగా పింపుల్స్ రావడం కూడా జరిగాయి అన్నమాట నా సెకండ్ ప్రెగ్నెన్సీలో. సో మెయిన్గా అయితే అండర్ ఆర్మ్స్ కానీ, నెక్ ఏరియా కానీ, టమ్మీ మొత్తం బాగా నల్లగా అయిపోయింది అన్నమాట. అండ్ హెయిర్కి వచ్చేసి హెయిర్ అయితే బాగా గ్లో వచ్చింది. అసలు హెయిర్ ఫాల్ అనేది లేదు నా ప్రెగ్నెన్సీ మొత్తంలో, బట్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత మటుకు చాలా హెయిర్ ఫాల్ అయ్యింది. థర్డ్ మంత్ ఇలా వచ్చినప్పుడు బేబీకి అప్పుడు బాగా హెయిర్ ఫాల్ అయిందనమాట. ఆల్మోస్ట్ నా ప్రెగ్నెన్సీ మొత్తం పెరిగిన హెయిర్ మొత్తం హెయిర్ ఫాల్ అయింది. నెయిల్స్ కూడా మంచి గ్లో వచ్చాయి. నా నెయిల్స్ ఏమీ డ్యామేజ్ అవ్వలేదు అనమాట, నెయిల్స్ బాగున్నాయి. నావి బాగా షైన్ వచ్చాయి అండ్ క్లీన్గా ఉన్నాయి. లైన్స్ మార్క్స్ కానీ ఇలాంటివి ఏం లేవు, మంచి గ్లో వచ్చాయి. స్ట్రెచ్ మార్క్స్ కూడా వస్తుంటాయి చాలామందిలో, నాకు కూడా వచ్చాయి, బట్ నాకు మరీ అంత సివియర్గా స్ట్రెచ్ మార్క్స్ ఏం రాలేదు. ఇప్పుడు మరీ లైట్గా ఉంది, నా స్కిన్లో ఆల్మోస్ట్ కలిసిపోతుంది అనమాట. స్ట్రెచ్ మార్క్స్ బాగా ఆల్మోస్ట్ పోయినట్టే బాగానే ఉంది ఇప్పుడు నా స్కిన్. నాకు మరీ అంత ఎక్కువ స్ట్రెచ్ మార్క్స్ ఏం రాలేదన్నమాట. అలాగే లెగ్ స్వెల్లింగ్ కూడా నాకు చాలా ఉన్నింది. అసలు 9th మంత్ రాగానే బాగా లెగ్ స్వెల్లింగ్ ఉంది అనమాట. మరీ ఇంత లావుగా అయిపోయినాయి నా లెగ్స్. సో లెగ్ స్వెల్లింగ్ ఒకటి చాలా ఉన్నింది నాకు. ఇలా చాలా చేంజెస్ జరుగుతుంటాయి మనకి ప్రెగ్నెన్సీలో. ఇలా 90% ఉమెన్స్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో వాళ్ళకందరికీ వచ్చే సిమ్టమ్సే అనమాట. ఇలా షోర్గా జరుగుతూ ఉంటుంది. అది ఎందుకు జరుగుతుంది అంటే దానికి మెయిన్గా రీజన్స్ మనకు ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్స్. ఆ హార్మోన్స్ ఎస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ కానీ ఇలాంటి హార్మోన్స్ అన్నీ మన బాడీని బాగా చేంజ్ చేస్తాయి. బేబీని ప్రొటెక్ట్ చేయడానికి మన బాడీని డ్యామేజ్ చేస్తాయి అనమాట. అండ్ అలాగే దీంతోపాటు ఇంకొక హార్మోన్ రిలీజ్ అవుతుంది, దాని పేరే MSH. ఈ MSH అంటే ఏంటి అంటే మెలామిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ హార్మోన్ వల్లనే మన స్కిన్ అనేది బాగా డార్క్ అయిపోతుంది అనమాట ప్రెగ్నెన్సీలో. ఈ స్కిన్ డార్కెనింగ్నే మనము మెలస్మా అంటారనమాట. ఈ మెలస్మా అనేది ఏంటి అంటే బాగా స్కిన్ నల్లగైపోతుంది. కాకపోతే మనకి దీంతో వచ్చే పాజిటివ్ ఏంటి అంటే మనకి డెలివరీ అయిపోయిన తర్వాత మనకి స్కిన్ మొత్తం మళ్ళీ న్యూగా జనరేట్ అయ్యి ఆ బ్లాక్ డార్క్ స్కిన్ అంతా పోయి మళ్ళీ నార్మల్ స్కిన్ వచ్చేస్తుంది అనమాట. ఎలా అయితే మనకి ప్రీ ప్రెగ్నెన్సీలో ఉన్నిందో అలాంటి స్కిన్ మనకి బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. ఈ స్కిన్ డార్కెనింగ్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. కొంతమందిలో అయితే మరీ స్కిన్ డార్క్ అయిపోతుంది, ఎలాగైతే నేను చెప్పానో, అండర్ ఆర్మ్స్ కానీ, నెక్ కానీ, టమ్మీ కానీ, టమ్మీ ఏరియా, నిప్పుల్ ఏరియా కానీ, థైస్ మధ్యలో కానీ బాగా డార్క్ అయిపోతుంది కదా. అండ్ కొంతమందిలో అయితే పింపుల్స్ వస్తాయి అన్నమాట, విపరీతమైన పింపుల్స్ వస్తాయి. కొంతమందిలో ఏమో బటర్ఫ్లై ర్యాష్ అని ఇక్కడ బాగా పింపుల్స్ లాగా వస్తాయి. కొంతమందికి నల్ల మచ్చలు వస్తాయి అన్నమాట, బ్లాక్ కలర్ మార్క్స్ లాగా వస్తాయి ఫేస్ మీద, లేదంటే బాడీ మీద కూడా వస్తుంటాయి. ఇంకొంతమందిలో అయితే మంచి గ్లో వస్తుంది. అసలు ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ప్రీ ప్రెగ్నెన్సీ కంటే కూడా స్కిన్ మంచిగా అయిపోతుంది, మంచి గ్లో వస్తుంటుంది ప్రెగ్నెన్సీలో. దీన్ని ప్రెగ్నెన్సీ గ్లో అంటుంటారు. నార్మల్గా అయితే ప్రెగ్నెన్సీ రాగానే ఇంకా నీకు ఫేస్ మంచి గ్లో వస్తుంది అంటుంటారు, కానీ అది అందరికీ కుదరదు అనమాట. కొంతమందిలోనే బాగుంటుంది, కొంతమందిలో మళ్ళీ స్కిన్ డ్యామేజ్ అయిపోతుంటుంది. ఈ MSH మనకి హార్మోన్ ఫస్ట్ ట్రైమెస్టర్లో స్టార్ట్ అయ్యి థర్డ్ ట్రైమెస్టర్స్కి వచ్చేసరికి మరీ విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. సో దానివల్ల మనకి థర్డ్ ట్రైమెస్టర్లో బాగా స్కిన్ డ్యామేజ్ అయిపోయింది, బాగా నల్లగైపోయినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనకి ప్రెగ్నెన్సీ అయిపోయిన వెంటనే మనం ఎప్పుడైతే హార్మోన్స్ అన్నీ నార్మల్గా రెగ్యులర్గా అయిపోతాయో, ప్రీ ప్రెగ్నెన్సీ లాగా అయిపోతాయో, అలాగే ఈ MSH హార్మోన్ కూడా స్లోగా తగ్గిపోయి మన స్కిన్ మనకి స్లోగా బ్యాక్ అనేది వస్తుంది అనమాట. అంటే ముందులాగే అయిపోతుంది. ప్రీ ప్రెగ్నెన్సీలో ఎలా ఉన్నిందో, మనకి ప్రెగ్నెన్సీ రాకుండా ముందు ఎలా ఉన్నిందో స్కిన్, అదేవిధంగా మన స్కిన్ అనేది నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. కొంతమందిలో స్కిన్ మంచి గ్లో వస్తుంది అని చెప్పాను కదా, అది ఎందుకు జరుగుతుంది అంటే నార్మల్గా మనకి ప్రెగ్నెన్సీలో ఆయిల్ ప్రొడక్షన్ బాగా ఎక్కువ అవుతుంది అనమాట. ఫేస్లో బాగా ఆయిలీగా రావడం కానీ అనిపిస్తూ ఉంటుంది, కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుంది.
మనకి నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి కానీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆ ఆయిల్ ప్రొడక్షన్ మరింత ఎక్కువైపోయి మనకున్న ఆయిలీ స్కిన్ మీదనే ఇంకా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంటే అది మరీ ఆయిల్ ఎక్కువైపోయి దానివల్ల పింపుల్స్ అనేవి బాగా ఎక్కువైపోతాయి అన్నమాట. సో పింపుల్స్ రావడానికి మెయిన్ రీజన్ ఈ ఆయిల్ ప్రొడక్షనే. అండ్ ఆ గ్లో ఎందుకు వస్తుందంటే డ్రై స్క్రీన్ వాళ్ళకి నార్మల్గానే ఆయిల్ తక్కువ ఉంటుంది, అదే టైంలో వాళ్ళకి కొంచెం ఆయిల్ ప్రొడక్షన్ పెరిగితే వాళ్ళ స్కిన్ బాగా డ్రై అయిపోయిన స్కిన్ మీద మంచి ఆయిల్ ప్రొడక్షన్ అయ్యి మంచి షైన్ వస్తుంటుంది అన్నమాట. వాళ్ళకి కరెక్ట్గా సరిపడే ఆయిల్ రావడం వల్ల వాళ్ళ ఫేస్లో మంచి గ్లో వచ్చేస్తుంది, మంచి షైన్ లాగా వస్తుంటుంది. సో మెయిన్ ప్రెగ్నెన్సీ గ్లో రావడానికి రీజన్ ఏంటి అంటే డ్రై స్కిన్ వాళ్ళల్లో ఆయిల్ ప్రొడక్షన్ వస్తే మంచి గ్లో వస్తుంది. అండ్ అదే ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళల్లో ఆయిల్ ప్రొడక్షన్ వస్తే మరీ ఎక్కువ ఆయిల్ అయిపోయి దానివల్ల పింపుల్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ ఆయిల్ ప్రొడక్షన్ కూడా మనకి థర్డ్ ట్రైమెస్టర్లో మరీ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో మెయిన్గా థర్డ్ ట్రైమెస్టర్లో మనకి ఎక్కువ పింపుల్స్ రావడం కానీ జరుగుతూ ఉంటాయి ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి. దీనికి ఏం భయపడాల్సిన లేదు, ఎందుకంటే ఎప్పుడైతే మన ప్రెగ్నెన్సీ అయిపోతుందో మనకి ఎప్పుడైతే హార్మోన్స్ అన్నీ నార్మల్ అయిపోతాయి, ఈ ఆయిల్ ప్రొడక్షన్ కూడా నార్మల్గా రెగ్యులర్గా రావడం స్టార్ట్ అయిపోతుంది. అండ్ మన ప్రీ ప్రెగ్నెన్సీ స్కిన్ మనకి బ్యాక్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా స్కిన్ డార్క్ అవ్వడానికి కానీ పింపుల్స్ రావడానికి కానీ ర్యాషెస్ రావడానికి కానీ వీటన్నిటికీ రీజన్ ప్రెగ్నెన్సీలో ఎంఎస్హెచ్ అనే హార్మోనే అన్నమాట. సో ఈ ఎంఎస్హెచ్ హార్మోన్ వల్ల వచ్చే మన స్కిన్ డ్యామేజ్ ఏదైతే ఉందో అది ప్రెగ్నెన్సీ తర్వాత నార్మల్ అయిపోతుంది. బట్ కొన్ని రీజన్స్ వేరే కూడా ఉండొచ్చు, దేనివల్ల అయితే మన స్కిన్ వేరే విధంగా కూడా డార్క్ అవ్వచ్చు. అవి ఏంటి అంటే మెయిన్గా ఫస్ట్ వచ్చేసి సన్ అన్నమాట. సన్ వల్ల స్కిన్ చాలా డార్క్ అయిపోతుంది. పిల్లలకి ఇది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, పిల్లల స్కిన్ డార్క్ అవ్వడానికి రీజన్ ఏంటి అని. అని మనకు కూడా అంతే అండి, ప్రెగ్నెన్సీలో మరీ మన బాడీ బాగా సెన్సిటివ్గా ఉంటుంది, మన స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది. అదే టైంలో మనం సన్లో వెళ్ళాము అంటే ఆ సన్ వల్ల మనకి మన స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది, చాలా డార్క్ కూడా అవుతుంది అన్నమాట. సో మీరు ప్రెగ్నెన్సీ టైంలో బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. షోర్గా మీరు సన్స్క్రీన్ అప్లై చేసుకునే బయటికి వెళ్ళండి, అది కూడా SPF 50 అబోవ్ ఉన్నదే వాడండి ఆ సన్స్క్రీన్. ఆ సన్స్క్రీన్ వాడితేనే మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది. SPF 50 కంటే తక్కువది మీరు వాడారంటే మీ స్కిన్కి పనికి పంచేది అన్నమాట. సో SPF 50 షోర్గా చూసుకొని మరీ సన్స్క్రీన్ లోషన్ కొనుక్కొని అప్లై చేసుకొని బయటికి వెళ్ళండి. అండ్ ఇంకా వేరే విధాలుగా ఎలా అంటే మీరు స్కార్ఫ్ పెట్టుకొని వెళ్ళచ్చు, సన్ గ్లాసెస్ పెట్టుకొని వెళ్ళచ్చు, హ్యాట్ పెట్టుకొని వెళ్ళచ్చు, ఫుల్లీ కవర్డ్ చేసుకొని వెళ్ళండి సన్లోకి వెళ్ళాల్సింది వస్తే. అండ్ ఆల్సో మీరు మార్నింగ్ 10 AM నుంచి సాయంత్రం 4 PM మధ్యలో మ్యాక్సిమం బయటకు వెళ్ళడం అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఆ టైంలో సన్ చాలా సివియర్గా ఉంటుంది అన్నమాట. దానివల్ల మనకి చాలా స్కిన్ డార్కెనింగ్ అనేది జరుగుతుంది. ఈవెన్ ప్రెగ్నెంట్ వాళ్ళకే కాదండి, పిల్లలకి కానీ నార్మల్ కాలేజ్ అమ్మాయిలు కానీ ఆ టైంలో బయట తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఎవ్రీ 2 అవర్స్కి మనము సన్స్క్రీన్ రీఅప్లై చేస్తూ ఉండాలన్నమాట, ఎందుకంటే ఏ సన్స్క్రీన్కి ఏమైనా కూడా ఒక 1 అవర్ 2 అవర్స్ పనిచేస్తుంది కానీ తర్వాత పనిచేయదన్నమాట. సో మీరు ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ బయట తిరుగుతూ ఉండొచ్చు. బట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి బయటకు వెళ్ళడానికి. దీంతోపాటు మీరు మీ ఫుడ్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేటట్టు బాగా చూసుకోండి. విటమిన్ సి అంటే ఆరెంజెస్ కానీ, లెమన్ కానీ, స్ట్రాబెరీస్ కానీ, ఇలాంటి ఫుడ్స్ ఏవైతే విటమిన్ సి ఉన్న ఫుడ్ ఉన్నాయో అవన్నీ బాగా తినడానికి ట్రై చేయండి. దానివల్ల కూడా మనం స్కిన్ నుంచి సన్ నుంచి కొంచెం ప్రొటెక్ట్ అవ్వచ్చు అన్నమాట. అండ్ అడిషనల్గా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు మీ స్కిన్ని మీరు స్క్రబ్ చేయొద్దు అన్నమాట. నార్మల్గా ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కానీ ఇలా నార్మల్గా వాష్ చేసుకోండి, కానీ స్క్రబ్ యూజ్ చేసి మీరు మీ స్కిన్ ఇంకా డ్యామేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీకు పిగ్మెంటేషన్ ఉంటుంది, ఆల్రెడీ ఆ స్కిన్ అనేది డార్క్ అయిపోయి ఉంటుంది, దాన్ని మీరు స్క్రబ్ చేసి ఇంకా డ్యామేజ్ చేయడం కంటే అది అవాయిడ్ చేయడమే బెటర్. సో మ్యాక్సిమం స్క్రబ్బింగ్ అవాయిడ్ చేయండి. అండ్ ఆల్సో మీరు స్టీమ్ తీసుకోవడం కానీ, సోనా కానీ, ఇట్లా మనం నార్మల్గా స్టీమ్ తీసుకుంటుంటాం కదా ఫేషియల్స్ అవి చేసుకునేటప్పుడు, అవి కూడా అవాయిడ్ చేయండి. దానివల్ల కూడా స్కిన్ బాగా డార్క్ అవుతుంది అన్నమాట. అంటే ఆల్రెడీ ఉన్న స్కిన్ మనకి డార్క్ అయిన దాని మీద మరీ ఇలాంటివన్నీ చేస్తే ఇంకా డార్క్ అయ్యి ఇంకా నల్ల కనిపిస్తూ ఉంటుంది మన స్కిన్. సో స్టీమింగ్ ఇంకా స్క్రబ్బింగ్ అవాయిడ్ చేయండి. సో మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మీరు సన్ నుంచి దూరం ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ మీ ఫుడ్లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ సన్లో వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కూడా సన్స్క్రీన్ అప్లై చేసుకోండి ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి. ఇంకా మీరు ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్ కూడా ట్రై చేయొచ్చు అన్నమాట మీ స్కిన్ నార్మల్ కలర్ రావడానికి. సో మెయిన్గా నేను ఇప్పుడు మీకు ఇంకొన్ని ఫేస్ ప్యాక్స్ కానీ హోమ్ రెమెడీస్ కానీ చెప్తాను. సో ఇవి కూడా ట్రై చేసి చూడండి, మీ స్కిన్ కొంచెం అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే స్కిన్ డార్కెనింగ్ కాకుండా సన్తో వచ్చిన స్కిన్ డార్కెనింగ్ అయితే షోర్గా పోతుంది. బట్ మీది ప్రెగ్నెన్సీలో వచ్చిందైతే అది పోదు, ఎందుకంటే అది హార్మోన్స్ సెట్ అయితే కానీ అది పోదన్నమాట.
మీ హార్మోన్స్ అన్ని ఎప్పుడైతే డెలివరీ అయిపోతుందో అప్పుడు నార్మల్గా అయిపోతాయా, అప్పుడు మీ స్కిన్ ముందుట్లాగా అయిపోతుంది. అవ్వలేదు ఇంకా డార్క్గా ఉందంటే దానికి మెయిన్ రీజన్స్ అన్నీ అయి ఉంటుంది. సో ఆ సన్ ట్యాన్ని తీసుకోవడానికి ట్రై చేద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు మీకు హోమ్ రెమెడీస్ చూపిస్తాను కొన్ని. సో హోమ్ రెమెడీస్లో ఫస్ట్గా వచ్చేసి ఉప్టన్ అన్నమాట. ఈ ఉప్టన్ ఏంటి అంటే నార్త్ ఇండియాలో పెళ్లి కూతుర్లు చేసేటప్పుడు యూస్ చేస్తుంటారు. చిన్నపిల్లలకి మనం సున్నుపిండి యూస్ చేస్తాం కదా, అలాగే వీళ్ళు ఉప్టన్ అనేది యూస్ చేస్తారనమాట. సో ఇది ఉప్టన్ ఎలా చేస్తారు అంటే, ఉప్టన్లో ముందు శనగపిండి కొంచెము, కర్డ్ కొంచెము, టర్మరిక్ కొంచెము, ఇంకా హనీ, ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి బాగా మిక్స్ చేసేసి మనం మన ఫేస్కి కానీ నెక్స్ట్కి, నెక్కి, అండర్ ఆర్మ్స్కి ఎక్కడైతే మనకి డార్క్గా ఉందో స్కిన్ అక్కడ అప్లై చేసేసి ఒక 20 మినిట్స్ అలా ఉంచేసేసి మనం నీట్గా వాష్ చేసేసుకొని తర్వాత ఒక మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటూ ఉన్నామనుకోండి. ఇది రెగ్యులర్గా చేస్తే మనకి మంచి ట్యాన్ పోతుంది అండ్ స్కిన్ కూడా మంచి స్మూత్ అండ్ షైనీ వస్తుంది అన్నమాట. అండ్ సెకండ్ హోమ్ రెమెడీ వచ్చేసి కర్డ్ ఇంకా లెమన్. ఈ కర్డ్ ఇంకా లెమన్ కూడా రెండు మిక్స్ చేసేసి బాగా మన ఫేస్కి కానీ ఎక్కడైతే మనకి డార్క్ ఉందో అక్కడ అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ ఉంచేసి మనం వాష్ చేసుకోవడమే, తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడమే. బట్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ హోమ్ రెమెడీస్లో లెమన్ యూస్ చేసేటప్పుడు. ఈ రెసిపీస్ అని కాదండి, ఏ హోమ్ రెమెడీస్, ఏ ఫేస్ ప్యాక్లో అయినా మీరు లెమన్ యూస్ చేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక 2 డేస్ మీరు సన్లోకి వెళ్ళకూడదు అనమాట లెమన్ అప్లై చేసిన తర్వాత. అండ్ లెమన్ అప్లై చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మీరు ప్యాచ్ వర్క్ చేసుకోండి, అంటే కొంచెం వేరే చోట అప్లై చేసి చూడ్చి మీ స్కిన్కి సెట్ అవుతుందంటేనే మీరు ఫేస్కి అప్లై చేసుకోండి. చాలామందికి సెట్ అవ్వదు, ఎందుకంటే కొంతమందిలో సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కాబట్టి లెమన్ వాళ్ళకి పడకపోవచ్చు. సో లెమన్ యూస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రెసిపీ ఎలా చేయాలంటే 3 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకొని ఒక 2 or 3 డ్రాప్స్ ఆఫ్ లెమన్ అయితే సరిపోతుంది. అవి రెండు మిక్స్ చేసుకొని మీరు నెక్కి, ఫేస్కి ఎక్కడైతే మీకు డార్క్గా ఉన్నాయో అక్కడ అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ అలా ఉంచేసి ఫేస్ ప్యాక్ మీరు వాష్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ హోమ్ రెమెడీ వచ్చేసి పొటాటో జ్యూస్. ఈ పొటాటో జ్యూస్ అనేది లైట్నింగ్ ఏజెంట్, బాగా యూజ్ అవుతుంది మనకి డార్క్ స్కిన్ని కొంచెం కలర్ చేంజ్ చేయడానికి. ఇది ఎలా అప్లై చేయాలి అంటే, ఈ పొటాటోస్ని నార్మల్గానే రాయి మీరు మిక్సీ పట్టుకొని దాంట్లోంచి జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్ని మీరు ఫేస్కి, అండర్ ఆర్మ్స్కి, నెక్కి అలా అప్లై చేసుకొని నైట్ అంతా అలాగే ఉంచేసి మార్నింగ్ లేచిన తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా మీరు రెగ్యులర్గా 1 మంత్ ఇలా చేస్తే మీకు మంచి స్కిన్ అనేది, మీ స్కిన్ని డిఫరెన్స్ అనేది మీరే చూస్తారనమాట. సో ఈ 3 హోమ్ రెమెడీస్ ప్యాక్స్ మీరు ట్రై చేసి చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుందేమో. బట్ మెయిన్గా గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కూడా ఈ ఫేస్ ప్యాక్స్ ఎప్పుడు పనిచేస్తాయి అంటే, ఎప్పుడైతే మీ ఔటర్ స్కిన్ మీద ప్రాబ్లం ఉందో అప్పుడైతే పనిచేస్తాయి. సో ముందైతే గుర్తుపెట్టుకోండి, మీకు అలా స్కిన్ డార్కనింగ్ దానికి కాజ్ ఏంటో మీరు ముందు ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాతే మీరు ట్రీట్ చేసుకోవాలి. సో మీ స్కిన్ డార్కనింగ్ కనుక ప్రెగ్నెన్సీలో ఆ MSH హార్మోన్ వల్ల జరుగుతుంది అంటే, ఆ MSH హార్మోన్ సెట్ అయిన తర్వాతే మీ స్కిన్ డార్కనింగ్ అనేది తగ్గుతుంది. లేదు మీ స్కిన్ డ్యామేజ్, ఔటర్ సర్ఫేస్ చేంజెస్ జరుగుతున్నాయి, అది బికాజ్ ఆఫ్ సన్ అయితే మీరు ఏ ఫేస్ ప్యాక్స్ కానీ ఇలాంటివి యూజ్ చేసినా మీకు చల్లుతుంది అనమాట. బట్ మీకు ఇంటర్నల్గానే ప్రాబ్లం ఉంటే ముందు అది క్యూర్ చేసుకోవాలి కదా. సో ముందు అది క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయండి, తర్వాతే మీరు ఇవన్నీ రెమెడీస్ ట్రై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మెయిన్గా సన్ నుంచి అవాయిడ్ చేయండి అండ్ మంచి ఫుడ్ తినండి ప్రెగ్నెన్సీలో. మీకు ఈ ప్రెగ్నెన్సీ మూమెంట్స్ అనేటివి మళ్ళీ మళ్ళీ రావు. ఒక 9 మంత్స్ అనేది మన ప్రెగ్నెన్సీ మన బేబీ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి, కానీ ఇలా చిన్న చిన్న డ్యామేజ్ అవుతుంది, మన స్కిన్ డ్యామేజ్ అవుతుందని వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటే మన ప్రెగ్నెన్సీ మొత్తం మనం స్పాయిల్ చేసుకుంటాము. సో మంచిగా ఎంజాయ్ చేయండి ఈ స్కిన్. ఇవన్నీ మీరు తర్వాత డెలివరీ అయిన తర్వాత చూసుకోవచ్చు వాటి గురించి. మీ డెలివరీ అయిన తర్వాత కూడా మీరు మిల్క్ తాపడం, ఆ లాక్టేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా మీ స్కిన్ ఇంకా డ్యామేజ్ అయ్యి ఉంది అంటే, మీరు షోర్గా డర్మటాలజిస్ట్ని వెళ్ళి కనుక్కోండి. వాళ్ళైతే కరెక్ట్ క్యూర్ కానీ లేదంటే మీ హార్మోన్స్ సెట్ చేయడం కానీ, ఆ పింపుల్స్ ఎందుకు వస్తున్నాయి, ఆ డార్క్నింగ్ ఎందుకు జరుగుతుందో వాళ్ళు ఇంటర్నల్గా ఫైండ్అవుట్ చేసి వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేస్తారనమాట. మనకి అదొక ఆప్షన్ ఉంది కాబట్టి మనం భయపడాల్సిన పనేం లేదు. సో ప్రస్తుతానికైతే మీ ప్రెగ్నెన్సీని మీరు ఎంజాయ్ చేయండి అండ్ డెలివరీ అయిన తర్వాత మీ బేబీతో స్పెండ్ చేయండి. మీ బేబీకి మిల్క్ తాపే పీరియడ్ అంతా అయిపోయిన తర్వాత కూడా మీ స్కిన్ అనేది డ్యామేజ్ ఉందంటే షూర్గా మీరు డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ స్కిన్ మనకి 9 మంత్స్ మొత్తం డ్యామేజ్ అవుతూ ఉంది అంటే అది స్లో టైం కూడా తీసుకుంటుంది అనమాట రికవర్ అవ్వడానికి. సో ఆల్మోస్ట్ 9 మంత్స్ డ్యామేజ్ అయిన స్కిన్ మనకి 1 మంత్ ఆర్ 1 వీక్లో సెట్ అవ్వాలి అంటే కుదరదు కదా. సో చాలా టైం పడుతుంది.
సో మీ హార్మోన్స్ అన్నీ సెట్ అయ్యాయి అంటే మీకు మంచి స్కిన్ అనేది వస్తుంది. సో మీరు ఏం భయపడద్దు. అండ్ ఈ వీడియో మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా ఫస్ట్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి టాపిక్తో మీతో కలుస్తాను అప్పుడు దాకా.